రిటర్న్ డాక్యుమెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎంత డబ్బులు ఇస్తాం, అన్నదమ్ములైన మాట మాట మరి స్థలాలు కొనుక్కున్నా, పొలాలు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, సర్లే అన్న నేను నీకు ఇచ్చేస్తాను, నీకు 50 లక్షలు నువ్వు తీసుకొని మెలకొని ఊరుకుంటావా, రాతపూర్వకంగా ఉండదు, రిజిస్టర్డ్. అలాగే మనకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి దేవుని వాక్యం ఇది. వాక్యమే దేవుడు అయి ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు నువ్వు చదువుకోవాలి, సమయం కేటాయించాలి, అప్పుడు సరిచేసుకోవాలి నీ జీవితాన్ని. అప్పుడు కోపోద్రేకుడై మళ్ళీ ఏదైతే దేవునికి ఇష్టం లేనందో తెలియచేసినప్పుడు దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు ఆయన కోపం విడిచిపెట్టేసుకుని మనతో మళ్ళీ మన చేయి పట్టుకుని మనం నడిపించేవారుగా ఉంటారు. అప్పుడు మన జీవితాల్లో విజయం. అప్పుడే చూడండి, యెహోషువా గ్రంథం 8వ అధ్యాయంలో చూసినట్టే, మరియు యెహోవా యెహోషువాతో ఇట్లా నువ్వు భయపడుకుమా అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చనిపోయిన తర్వాత ఇవన్నీ కాల్ చేసిన తర్వాత ఆకారిని తనకు కలిగిన సమస్తాన్ని కాల్ చేసిన తర్వాత ఆకూరులోకి వెళ్ళిపోయి పడేసేసిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, మరియు యెహోవా యెహోషువాతో ఇట్లను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని పో, హాయి మీదకి వెళ్ళు, చూడుము నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడైతే మన జీవితాల్లో పాపాన్ని విడిచిపెట్టేసుకుంటామో, అసలు వెళ్ళు, భయపడబాకి ఇప్పుడు, ఎందుకో నువ్వు నాతో సమ్మతి పడ్డావు కదా, నేను నీతో ఇప్పుడు ఉన్నాను కదా, నీ చేయి పట్టుకున్నాను కదా, నేను నడిపిస్తున్నాను కదా, నీకు ఇక జయమే, ఆయురాజు నీ చేతికి అప్పగించేస్తా, భయపడబాక, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పినప్పుడు, అలాగే ముందుకు వెళ్ళినప్పుడు 8:18, అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లను నువ్వు చేత పట్టుకున్న ఈటను హాయి వైపుగా చూపుము, పట్టణముని చేతికి అప్పగింతును. అతడు యెహోషువా తన చేతిలో ఈటిని ఆ పట్టణం వైపు చాపెను. అతడు ఆ చేయి చాపగా పొంచిన వారందరూ కూడా చివరికి దేవుని వాక్యంలో ఏమైందంటే, అదంతా కూడా దేవుడు మరి యెహోషువాకి అప్పగించినట్టుగాను, వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టుగాను, అట్లు యెహోషువా హాయి నిత్యము పాడిపోయిన దాన్ని కాల్చివేసి నేటి వరకు అది అట్టే అయింది. యెహోషువా హాయి రాజును సాయంకాలం వరకు వాళ్ళందరినీ కూడా మరి 5 రాజులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేసి ఇప్పుడు మరి వాళ్ళ గొప్ప విజయాన్ని మరి ప్రకటించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాటన్నింటినీ వాటి ధర్మశాస్త్ర వాక్యం అనగా దాని దీవెన వచనము, దాని శాపవచనం, ఇవన్నీ కూడా దేవుడు తనకు ఏదైతే తెలియజేశాడో, ఏదైతే మరి చెప్పాడో, వాటన్నింటినీ విడిచిపెట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు చక్కగా తోడుగా ఉండి హాయి పట్టణాన్ని దేవుడు తనకి అప్పగించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటి వారిలారు, మన జీవితాల్లో మరి తిరిగి జయం రావాలంటే, మరి దేవుడి యొక్క విజయాన్ని మనం పొందాలి అంటే, మన జీవితాల్లో సక్సెస్ఫుల్ లైఫ్ మనం చూడాలి అంటే, మరి ఇంకా ఎందుకో మరి వెనకబడిపోకుండా ముందుకు వెళ్ళి దేవునితో మనం నడవాలి అంటే, మన జీవితాల్లో జయాలు రావాలి అంటే, మన జీవితాల్లో దేవుడు చూపించిన ఒప్పుకొని విడిచిపెట్టేసి దేవునికి ప్రేమైన వరంగా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి విజయాన్ని ప్రసాదించేవారుగా ఉంటారు. కనుక అట్టి కృప మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలు ఆ విధంగా యెహోషువా ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి, 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు, యెహోషువా ఆయి వారిని పట్టుకున్న సంగతి, అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలన చేసినట్టు ఆయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలిసి సంగతిని యెరూషలేము రాజైన అదోనీ సెదెకు విన్నప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడి, హాయి పట్టణాన్ని కూడా మరి దేవుడు ఇశ్రాయేలుకి యెహోషువా ఆధ్వర్యంలో ఇచ్చేశారు కదా. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే, 10వ అధ్యాయం యెహోషువా గ్రంథం 10వ అధ్యాయంలో చూసినట్టే, యెహోషువా ఆయన పట్టుకున్న సంగతి, అతడు ఎరుకోను అతని రాజును నిర్మూలన చేసినట్టు ఆయన దాని రాజును నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలిసిన సంగతి, యెరూషలేము రాజైన అదోనీ సెదెకు వినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడి. యెహోషువా ఎక్కడికి వచ్చినా ఇప్పుడు విజయం వస్తుంది కదా, భయపడిపోతున్నారు చుట్టుపక్కల దేశాల రాజులందరూ కూడా. గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారంట, యెరూషలేము రాజైన అదోనీసెకు వీళ్ళందరూ కూడా సంధి చేసుకున్నారంటే ఏంటంటే, మంచిగా మీదకు వచ్చేసి దోచుకుంటారేమో, రసపరుచుకుంటారేమో అనేటువంటి ఒక భయము యెహోషువాను చూసినప్పుడు, ఇశ్రాయేల్ సైన్యాన్ని చూసినప్పుడు చుట్టుపక్కల వారికి భయం కలిగింది. ప్రేమంటే వాళ్ళరా, ఇదిగో దేవుణ్ణి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని సేవలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో రాజుగారిలాగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అనేకలు భయం కలుగుద్దాము, వీళ్ళు వెళ్ళి వెళ్ళిపోద్దాము, వీళ్ళు దేవుడు గొప్పోడు, వీళ్ళకి వీళ్ళు ప్రార్థన చేస్తే
చేస్తే ఏదైనా జరిగిపోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భయము వాళ్ళకి కలుగుద్ది. మరి కాబట్టి అట్లాంటి భయము ఈ యెహోషువ ఆధ్వర్యంలో ఈ ప్రజలందరినీ చూసినప్పుడు, మరి ఒక మంచి సైన్యాధిపతి అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి జనాలకు కలిగిందన్నమాట. కలిగినప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఐదుగురు రాజులు వీళ్ళకి భయపడి సంధి చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా ఐదుగురు రాజులు కూడా సంధి చేసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, యెహోవా వారికి భయపడినప్పుడు యెహోషువ ఏమన్నారంటే 23:10 చూడండి, 23:10 చూస్తే, మీ దేవుని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1,000 మందిని తరుము. అంటే అంత శక్తి చేశాడు, ఒక్కడే 1,000 మందిని తరుముతాడంట. అంటే మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. అలాగా ఇందాక మనం దేవుని కోసం మరి పరిశుద్ధంగా పవిత్రంగా విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన సాక్ష్య జీవితాలు మనం కలిగి ఉండే అవకాశం ఉంటుంది, మన దేవుని మహిమపరిచే అవకాశం ఉంటుంది. అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు ఏమో వారికి భయపడకు. ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళందరూ బయలుదేరి ఐదుగురు రాజులుగా ఈ వీళ్ళ మీదకి వచ్చేసారనమాట. అప్పుడు ఏమంటున్నాడు, ఏమో వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఏట నిలవలేడు అని యెహోషువతో సెలవీయగా వారు భయపడబాకండి అని చెప్పేసి చెప్పారు. నువ్వు భయపడబాకడానికి ఎందుకు, ఐదుగురు యాకమైపోయి ముందుకు వచ్చేసారనమాట వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని వశపరచుకోవడానికి. వచ్చినప్పుడు ఐదుగురు రాజులను కూడా హతము చేయడానికి కావలసిన శక్తి బలము దేవుడు ఇచ్చాడు. ఒక్క రాజ్యాన్ని మరి పట్టణాన్ని పట్టుకోవడానికి మరి అంత కంగారు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుడు విడిచిపెట్టేసినప్పుడు అపజయం వచ్చింది. ఇప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడుగా. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకి ఒక్క వ్యక్తి 1,000 మందిని చంపేలాగా తయారైపోయారంట. అంత శక్తి, దేవుని యొక్క బలం మనం పొందుకుంటాం దేవుని చిత్తములో ఉన్నప్పుడు, దేవుని ఇష్టములో ఉన్నప్పుడు, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు. బలవంతుని చేతిలో బాణం వలె మనల్ని వాడుకుంటాడు. బలవంతుని చేతిలో బాణం వల్ల, అది అంటే దేవుని యొక్క చేతిలో ఒక వెపన్ లాగా. నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో, నువ్వు చదువుకున్న కాలేజీలో, నువ్వు విన్న ఇంట్లో, నువ్వు సరౌండింగ్స్లో, నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఒక వెపన్ లాగా, దేవుని యొక్క సాధనం లాగా, పనిముట్లాగా, ఒక చిన్న సాక్ష్యం లేదా ఒక చిన్న పాట పాడతావు, దేవుడు గొప్పవాడు, నీ కార్యాలు చెప్తావు, దేవుడు చేసిన కార్యాలు చెప్పినప్పుడు వాళ్ళ విశ్వాసం కలిగేలాగా దేవుడే చేస్తాడు. ఒక్కడు 1,000 మందిని జయించేలాగా శక్తినిచ్చాడు. అలాగే 1,000 ఆత్మలు అంటే మనం ఇక్కడ ఆత్మీయ దృష్టిలో చూస్తే నువ్వు ఒక్కడవే, నీ కాలేజీలో నువ్వు ఒక్కడవే, దానియేలు ఒక్కడే కదండి, మరి దావీదు ఒక్కడే కదండి, యోసేపు ఒక్కడే కదండి, వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు దేవుణ్ణి బట్టి. నువ్వు ఒక్కడవే, నేనేం చేయగలను, ఆ నా మాట ఎవరు వింటారు, ఆ నా పాట అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నావు, ఒక వెప్పనమే నువ్వు, దేవుని చేతిలో ఉన్నావు. దేవుని చేతిలో ఉన్నప్పుడు బలవంతుని చేతిలో బాణంలాగా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి అలాగే చేసినప్పుడు మరి వీళ్ళు ఐదుగురు రాజులు మరి మీదకు వచ్చేసినప్పుడు దేవుడు, నువ్వు భయపడబాక, ఎందుకు వారికి భయపడకము, యెహోవా దేవుడు స్వయంగా మాట్లాడేస్తున్నాడు, యెహోవా నువ్వు వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగిస్తాను, వాళ్ళు ఎవడు నేటి నిలవలేడు, ఎవరికి అంత ఇది లేదు అని చెప్పేసి దేవుడు ఎంత అభిమిస్తున్నాడని. నిజంగా దేవుడు అటువంటి వాగ్దానాలు ఇస్తే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో కదా, ఎంత ముందుకు వెళ్తామో దేవుళ్ళు, ఎంత ఆత్మీయ జీవితంలో ఏంటి, సేవా జీవితంలో ఏంటి. అవును, దేవుడు అలాంటి వాగ్దానాలు చేసి నడిపిస్తున్నాడు. కనుకనే మనం ఈరోజు కూడా ఇలాగ దేవుని కోసం జీవించగలుగుతున్నాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే ఎవరు నిలవలేరు కాబట్టి ముందుకెళ్ళిపో అన్నప్పుడు ఇస్రాయేలు ఉన్నట్లుగా అప్పుడు ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మరియు వారు ఇస్రాయేలు బేత్హోరన్ దిగిపోయి త్రోవలో 11:10 పారిపోచుండగా వారు అజే కాకపోవచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసిన గనుక వారు దాని చేత చనిపోయి, అంటే ఆకాశం తెరువబడి వడగడ్ల కూడా పంపించారు. శత్రు సైన్య సమూహము నాశనం అవటానికి ఏమైనా కార్యాలు చేయగలడు ఆయన, ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన మనం ఉన్నాం, ఆయన ప్రియమైన వారంగా మనం ఉన్నాం. కాబట్టి వడగండ్లు పంపించేశాను, శత్రువు నాశనపోయేట్టుగా, శత్రువు వెనుక తిరిగేటట్టుగా, శత్రువు నశించేటట్టుగా దేవుడే చేస్తాడు ఆ కార్యాలు. ఎందుకంటే అప్పుడు ఏమంటున్నాడు, ఇస్రాయిల్ కత్తి వాళ్ళు చంపిన వారికంటే వడగండ్ల వాళ్ళు చంపిన వాళ్ళే ఎక్కువైపోయారని అంటున్నాడు. అయితే యెహోవా ఇస్రాయిల్ ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇస్రాయిల్ వినుచుండగా యెహోషువ అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడండి ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజలందరూ వినేటప్పుడు
ఇంత శ్రమలో మమ్మల్ని ఐదుగురు వచ్చేసారు కదా, మీదకు వచ్చేసారు కదా అప్పుడు. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, యెహోషువా ఆ ప్రజలందరూ వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసిన ఏమని, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. వాక్యం వండర్ఫుల్ లాంటి. సూర్యుడు ఆగిపోవటం ఏంటి, చంద్రుడు ఆగిపోవటం ఏంటి, అంటే అంత గొప్ప శక్తిని సూర్యుడు చంద్రుడు కూడా దేవుడు చేసినటువంటి ఇవే కదండి, నక్షత్రాలే కదా, ఒక సాధనాలే కదా మనుషులు మనం బ్రతకడానికి. సూర్యుడేమో వెలుగునివ్వటానికి, చంద్రుడేమో చల్లదనం ఇవ్వటానికి, రాత్రిపూట వెలుగునివ్వటానికి, అటువంటి వాటిని మనకు మన కోసం చేశారు ఆయన. కాబట్టి సూర్యుడను వాగు, చంద్రుడను వాగు అని చెప్పేసి సామాన్యంగా చెప్పేస్తున్నాడు. చూడండి కీర్తన 12:6 చూస్తే, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు, అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. అతడు అంటే సూర్యుడు, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి ఆ దిక్కు బయలుదేరి, అంతే కదా సూర్యుడు అక్కడి నుంచి ఇలాగా తిరుగుతూ ఉంటాడు కదా, భూమి దాని చుట్టూ తిరుగుతాడు, బయలుదేరి ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు, అతని వేడిమికి మరుగైంది, అంత వేడి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అనేక గ్రహాలు మనకి చేశారు దేవుడు మన కోసం, అలాగే అంత శక్తివంతంగా. అంతేకాదు కీర్తన 104:19 కూడా ఒకసారి చూడండి, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను, నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది. సూర్యుడికి అస్తమ అంటే అన్నీ తెలుసు, సూర్యుడు ఎప్పుడు ఉదయించాలా ఎప్పుడు అస్తమయం అవ్వాలా అన్నీ కూడా సూర్యునికి ఆయన చెప్పేసి ఇచ్చేశాడు అక్కడ. కాబట్టి సూర్యునికి తనకు అస్తమయ కాలము తెలియను, నీవు చీకటి కలుగు చేయగా రాత్రి. ప్రియమైన వాళ్ళారా, అట్లాంటి సూర్యుడిని యెహోషువా గారు వాగు అని చెప్పేస్తున్నాడు, అంతేకాదు చంద్రుడిని కూడా ఆగు అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. చంద్రుడాను అక్కడ ఆగు, ఏమంటే దేవుని అలా వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే విశ్వాసం. చంద్రుడాను అక్కడ ఆగు, సూర్యుడాను అక్కడ ఆగు అని చెప్పేసి మాటల్లో ఒక మనిషిని అలా ఆపేసినట్టుగా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడిని చంద్రుడిని మరి అంత ఈజీగా ఒక మనిషిలాగా నువ్వు అక్కడ ఆగు అని చెప్పి చెప్పేస్తాడు మన యెహోషువా గారు. ప్రియమైన వారలారా, అటు ప్రార్థన చేయాలంటే మనం అలా చెప్పాలంటే మనకి ఎంత శక్తి కావాలి, ఎంత పవర్, ఎంత ధైర్యం కావాలి, అసలు ఎంత విశ్వాసం కావాలి అనాలి, ధైర్యం కూడా కాదు, ఎంత విశ్వాసం కావాలి. సూర్యుడు నువ్వు అక్కడ ఆగు అని అంటే సూర్యుడు అక్కడ ఆగటం ఏంటి అసలు, అంటే అంత విశ్వాసం ఉంది నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, సూర్యుడు నేను ఆపేస్తాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాను, దేవుని యొక్క చేతిలో ఉన్నాను, నా కోసం దేవుడు ఏదైనా చేయగలడు. ప్రేమంటే వారారా, దేవునికి మనం ఇష్టమైన వరంగా ప్రేమైన వరంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన కోసం ఏదైనా చేస్తాడు అని ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ యెహోషువా గారే. విశ్వాసం కావాలి, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా విశ్వసిస్తే ఆయన చేయలేదంటూ ఏది లేదు, నువ్వు విశ్వసించాలంతే. నా జీవితాలు ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి మనం బాధపడ్డాం కానీ విశ్వాసం ఉంచడం ద్వారా. చూడండి మత్తయి సువార్త 8:13 చూసుకుంటే, అంతటా యేసు ఇక వెళ్ళము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థమైంది. ఈ శతాధిపతి ఎన్ని చెప్పుకుంటా వస్తున్నాడు, నా కుమారుడికి బాగాలేదయ్యా, మీరు మా ఇంటికి రండి, మాకు ఏమైనా సరే చెయ్యాలి నువ్వు అది ఇది అని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆయన విశ్వాసం చేశాను. నేను ఇంటి వస్తా అంటే వద్దు వద్దు, నువ్వు మాట మాత్రం సెలవు చాలు నాకు జరుగుతుంది అక్కడ, నాకు నువ్వు మా ఇంటికి వచ్చి అంత యోగ్యుని కాదు నేను అది అని చెప్పేసి తను తాను తగ్గించుకుంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు అని వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడే ఆయనకి స్వస్థ వచ్చిందంట. ఆయన ఇంటికి వెళ్ళి చూసుకుని ఎన్నింటికి స్వస్థ వచ్చింది నీకంటే, ఎన్నింటికంటే ఎన్నింటికి అట్టగా యేసు ప్రభు అక్కడ చెప్పాడు నాతో అని చెప్పి చెప్పాడు. ప్రేమేంటి వాళ్ళారా, మనం విశ్వసిస్తున్నాం, విశ్వసిస్తే చాలు మన యొక్క రక్షణ భాగ్యం కూడా ఇది విశ్వాసం వలనే కదా, విశ్వాసం వలన కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మనం విశ్వసిస్తున్నాం, విశ్వసించాం, మన పాపములన్నీ కూడా వీపు మీద మోసుకుని వెళ్ళారని, మన స్థానంలో ఆయన ఉన్నారని, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందారని, మన పాపం ఆయన మీద వేసుకున్నారని, మరి సిలువలో అందుకే ఇష్టపూర్వకంగా మరణించారని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం.
ఏదైనా ఆ రక్తంతో మనం కడుక్కుని శుద్ధులమై ఆయన బిడ్డలమై ఒకవేళ వాళ్ళు చనిపోయినా దేవునితో ఉంటామని ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ. నువ్వు విశ్వసిస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయి. అసలు ఆ రాత్రి నిన్న ఇది ధ్యానం చేసినప్పుడు నాకు చాలా ఎన్నోసార్లు చదువుకుంటాం కానీ ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిజంగా ఆ విశ్వాసం నిజంగా ఎంత విశ్వాసం యెహోషువకి. చంద్రుడు అక్కడ ఆగు, సూర్యుడు అక్కడ ఆగు అని చెప్పేసి మామూలుగా పిల్లలకు చెప్పినట్టుగా చెప్పేసి పిల్లలే ఆగరే ఇప్పుడు మనం అక్కడ ఆగరా అంటే ఆగుతాడు, ఆగమంటాడు చెప్తాడు. అలాంటిది చంద్రుడు ఆగు అని అంటున్నాడు, సూర్యుడు ఆగు. ఎంత విశ్వాసం ఉండాలి అంటే దేవుడు నేను ప్రార్థన చేస్తే చంద్రుడైనా ఆపేస్తాడు, సూర్యుడైనా ఆపేస్తాడు. మనం కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. చాలాసార్లు విజయ్ కుమార్ గారు కూడా విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూసేవారు ఎక్కువ. ఆయన కూడా చాలా విశ్వాసంతో ముందుకు వెళ్ళేవారు, విజయ్ కుమార్ గారు, మా పాస్టర్ గారు కూడా. మేము 2000 సంవత్సరంలో మేము మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళమని చెప్పారు ప్రభు, బయలుదేరుతున్నాము. ఇంకా ఎండింగ్లో మేము థ్యాంక్స్గివింగ్ మీటింగ్ పెట్టుకుంటాము ఇంట్లో ఇంటి పైన. ఇలాగే రెయిని సీజన్ జూన్ మాసం పతడం బాగా టెంట్ ఇదంతా ఇంట్లో ఏం చెప్పి టెంట్ అయిపోయినా మామూలుగా ఓపెన్ ప్లేస్లో డాబా పైన పెట్టుకున్నాం మీటింగ్. మీటింగ్ అంతా పెట్టేసుకున్నాం, అందరిని పిలుచుకున్నాం, చక్క అందరూ వస్తున్నారు, మంచి భోజనాలు ఏర్పాటు చేసాం, అని వస్తున్నారు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయింది. అవతరణం బాగానే ఉంది, ఎందుకంటే టెంట్ మన విశ్వాస జీవితం కదా, వేయకుండా అలా ముందుకెళ్ళాం. నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయింది. ఇంక మా ఇద్దరు హృదయాలు ఎంత బాధ ప్రభు, లాస్ట్ మీటింగ్ ఇక్కడ మచిలీపట్నంలో పెట్టుకున్నాం, ప్రియులు అందరిని పిలిచి అందరూ వస్తారు కదా, అయ్యో ఏంటి ప్రభు ఇంకా వర్షం కొద్దిగా నెమ్మదిగా ఎక్కువ అవుతుంది. ఇంకా విజయ్ కుమార్ గారి విశ్వాసంతో ఇంకా ప్రార్థన చేసి స్టార్టింగ్ పేర్లో మైక్లోనే ప్రభాస్ నేను ఆపేట వర్షాన్ని ఆపండి దయచేసి అన్నప్పుడు చక్కగా అసలు దేవుడికి మహిమ కలిగింది. కాక చూడండి మనం మర్చిపోగలుగుతున్నాము 2000 సంవత్సరంలో జరిగింది, 2024 వర్షం చక్కగా ఆగిపోవడమే కాకుండా చక్కగా చిన్న ఒకలాంటి వెలుతురు వచ్చేసి వేడి వచ్చి చక్క మేము అందరం మీటింగ్ పూర్తి చేసుకుని భోజనాలు చేసుకుని దేవునికి మహిమ చెల్లించాం. ప్రిమెంటెంట్ వాళ్ళారా మనం ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయాలి, విశ్వాసంలో బలపడాలి. అలాంటి యెహోషువే కాదు, నిన్ననే ఒకటే రీతిగా ఉన్నాడు కదా మన ప్రభు, అంతకంటే శక్తి నా యొక్క విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. మనం ఆయనకంటే గొప్ప కార్యాలు చేయాలి అని తలంచకూడదు, కానీ మనం ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. అదే అమ్మవారి మీటింగ్, ఇంకొకసారి యూత్ మీటింగ్ ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత యూత్ మీటింగ్ పెట్టారు జాన్ విజయ్. పెట్టినప్పుడు పెద్ద వర్షం అన్నమాట, పిల్లలంతా యూత్ అండ్ యూత్ని పోజేయటమే కష్టం కదా, యూత్ అంతా వచ్చేసారు. దగ్గర దగ్గర 200 మంది మా ఇంటి ముందు కూర్చుని చైర్స్లో కూర్చుంటే పెద్ద వర్షం దబా దబా వచ్చేసింది. అందరూ పిల్లలు, అసలు ఎవ్వరూ పిల్లలు లేవాలి, అన్ని పిల్లలు కూడా లేవాల. అలాగే చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థించి ప్రభా ఇంత మీటింగ్ పెట్టిన వర్షం నేను నువ్వు ఆపు చేయగలను, నువ్వు ఆపు చేయలేను అన్నప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్పగా ఆ రోజున కూడా నేను మర్చిపోలేను. 2011 ఆ వర్షం ఆగిపోయి ఎంత సక్సెస్ఫుల్గా ఆ యూత్ మీటింగ్ జరిగింది. ప్రిమెంట్ రెడ్డి వాళ్ళారా ఎన్నోసార్లు వర్షం ఏంటి, సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, మరి మన అవి మన కోసం చేసినటువంటి గ్రహాలే కాబట్టి ఆపుతాడు, ఆపగల సమర్థుడైనా మన విశ్వాసం మనకి విశ్వాసంతో మనం దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు మత్తయి సువార్త 9:24 కూడా ఒకసారి చూడండి, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. యేసు ప్రభు వారు ఆదినాల్లో మరి లోకంలో సంచారం చేస్తూ వెళ్ళినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా. విశ్వాసంతో ఉన్నవారిని, చెవిటివారిని, మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచి అంగహీన వాళ్ళందరినీ కూడా బాగు చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా అట్టగా ఇద్దరు గుడ్డు వాళ్ళు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు కనికరించు అని చెప్పి వెనకాల పడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నారో చూడండి, మమ్మల్ని కనికరించుకున్నప్పుడు ఆ గుడ్డు వారు ఆయన ఎద్దుకు వచ్చి యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా. అసలు చూడండి దేవుడు మనల్ని యేసు ప్రభు తిరిగి అడగటం నేను చేయగలను అంటే మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. ఆయన చేయగలడు, నేనేమో చేయలేనా ఏంటి అని అంటలా, చేయగలను మీరు నమ్ముతున్నారు, మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నారు. మనకి ఎంత విశ్వాసం ఉందో చూసుకుంటే ఆయనకి ఎంత ఇష్టం అన్నమాట, మనం ఎంత విశ్వసిస్తున్నామో తెలుసుకుంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగునుగాక.
వాళ్ళ కళ్ళు ముట్టి మేము స్వస్థ వచ్చి అనుకోండి అని అనలా, నీ నమ్మిక చొప్పున. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ విశ్వాసం ఆ రోజున మరి యెహోషువ సూర్యులాగు చంద్రులాగు అని చెప్పాడంటే విశ్వాసం అది, నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు. ఇంత మరి యుద్ధం జరుగుతోంది, వీళ్ళందరూ అత మారే వరకు అక్కడ పొద్దుకోకూడదు, అక్కడ ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోను రాబాక, సూర్యుడు అక్కడ ఆగిపోను పొద్దుకోకబాక అని చెప్పారు అంటే ఎంత విశ్వాసం చూడండి. అంతేకాదు 17-20 చూడండి ఒకసారి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతుందని అడిగిరి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగినంత విశ్వాసం ఉంది, నేలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే వెళ్తుంది అని చెప్పేసి. ఇక్కడ శిష్యులు కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, అందుకు యేసు విశ్వాసమైన మొక్కతరం వాళ్ళ మీద ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు ఉంటాను, వారు జనసమూహం నుంచి వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళను ప్రభువా నా కుమారుడు కళ్ళు అన్నప్పుడు శిష్యులు వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు లోపలికి. అంటే వాళ్ళకి విశ్వాసం లేదు, ప్రార్థన జీవితాలు లేవు. శిష్యులే దేవునితో ఉంటున్న వాళ్ళే, దేవునితో నడుస్తున్న వాళ్ళే. చాలాసార్లు విశ్వాసం లేకుండా మనం వెళ్ళి ప్రార్థన చేయకూడదు, అక్కడ కార్యాలు జరగకపోతే దేవునికి అవమానం వస్తుంది. విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా శక్తిని కలిగి మనం ఇక్కడ పోరాడి దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళాలి వాళ్ళకి ప్రార్థన చేయటానికి. మనం పొందుకుని దేవుని దగ్గర మాట తీసుకుని చక్క పొందుకుని వెళ్ళు, నేను ఉంటాను తోడుగా, నేను చేస్తా. దేవుడు చేసేది కార్యం మనం కాదు కదా, మనమేం చేస్తాం, మనమేం చేయలేం, ఉన్నదానికి ఎక్కువ చేస్తాం. మనం ప్రయత్నం చేసుకుని దేవుని శక్తి పొందుకుని దేవుని మాట పొందుకుని మనం వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. విశ్వాసం ఉండాలి ముందు మెయిన్. దేవుడు చేస్తాడు, నన్ను వాడుకుంటాడు, నాతో ఉంటాడు. వాళ్ళకే ఉండాలి, పొందుకునే వాళ్ళకి కూడా ఉండాలి విశ్వాసం. అప్పుడు శిష్యులు మగుదని వెళ్ళగొట్టలేకపోయారు. సరే యేసయ్య వచ్చిన తర్వాత వెళ్ళగొట్టారు. వచ్చినప్పుడు శిష్యులు అడుగుతారు, యేసయ్య మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే విశ్వాసం లేని వర్క తరం అన్నారా, ఎంతకాలం మీతో ఉంటాను అని బాధపడుతున్నారు. విశ్వాసంగా కొంచెం విశ్వాసం ఉంటే చాలండి. ఆవగింజ, ఆవగింజ ఎంత ఉంటుందండి అంటే అంత విశ్వాసం కూడా మనకు ఉండలేదన్నమాట. దాన్ని బట్టి అందుకే మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడిపోయింది అంట. అంటే కొండలాంటి రోగాలు, కొండలాంటి బండలాంటి సమస్యలు సముద్రంలో అవతలకి వెళ్ళి పడిపోండి, తీసివేయబడతాయి అని అర్థం. మనం ఏంటంటే అంత విశ్వాసం కూడా లేకుండా ప్రార్థన మరియు నామమాత్రంగా చేస్తున్నాం కాబట్టి అవి జరగట్లేదు అని దేవుడు విసుకుంటున్నారు. ఇక్కడ బాధపడుతున్నారు కొండంత. ఇక్కడ అల్ప విశ్వాసులారా, అల్ప అంటే చిన్న విశ్వాసం ఉంచుకోకండి, విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంచుకోండి, అప్పుడు దేవుని అద్భుత కార్యాలు చూస్తారు అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ఏమిటంటే వాటిలారా, చూడండి యెషయా 38వ అధ్యాయంలో చూసినట్టే హిజ్కియా ప్రవక్త మరణకరమైన రోగంగా నువ్వు కన్నీళ్ళు విడిచి చూసింది, నీ ప్రార్థన అంగీకరి ఆహాజు ఎండగడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసాను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. 8:38 సూర్యుడు మరి వచ్చాడు, 10 మెట్లు దిగిపోయింది సాయంత్రపు వేళ అంత వెళ్ళిపోయింది. మన వరండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి మేడ, వెంటనే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళిపోయి మరి యెషయాకి వెళ్ళి చెప్పాడు. చెప్పినప్పుడు బాధతో మరి గోడ తొట్టు కన్నీళ్ళు తెచ్చి దుఃఖంతో ప్రార్థన చేశాడు కదా. చేసినప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నాను అన్నప్పుడు వచ్చి చెప్పినప్పుడు సూచన ఏంటని అయినప్పుడు ఆహాజు ఎండగడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు వెనక్కొచ్చిందంట. ఎప్పుడైనా సరే నీడ మనకి ముందుకెళ్ళింది, అసలు వెనక్కి వస్తుందా అంటే విశ్వాసం ఇస్తే అది సూచన, అదిగో చూసుకొని చూసిన విశ్వాసం ఇచ్చానని. అంత గొప్పది అంటే సూర్యుడు అంటే నేను ఇచ్చినటువంటి ఒక ఇది, దాన్ని వాడుకోను విశ్వాసంతో అని మనకి చెప్తున్నాడు అనమాట దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, మన జీవితాల విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా మరి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు సూర్యుడైనా ఆగిపోతాడు, చంద్రుడైనా ఆగిపోతాడు. సూర్యుడు ఆకాశంలో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా వస్తమేంపా త్వరపడలేదు. 10:14 యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను.
యెహోవా చేశాడు యుద్ధం, ఆయన తోడు. ఆయన నాటిని మనం విన్నటువంటి దినము ఆయనకు ముందే కానీ తర్వాతే కానీ లేదంట. అంత గొప్ప దేవుడు ప్రేమిటి వారులారా, మన ప్రార్థనలు ఆలకించటకు సిద్ధముగా ఉన్న దేవుడు. చూడండి 10:42 వచ్చిన చూస్తే, ఇస్రాయేల్ దేవుని యెహోవా ఇస్రాయేల్ పక్షముగా యుద్ధం చేయించును గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువా ఒక్క దెబ్బతోనే పట్టుకొనిను. తర్వాత యెహోషువా అతనితో కూడా ఇస్రాయేల్ అందరూ గిల్గాల్ పాడుకు వెళ్ళి దెబ్బతోనే 5 రాజుల్ని వారి యొక్క సమాజాన్ని అంతా పట్టుకుని సర్వనాశనం చేసి 5 రాజులను కూడా చెట్ల మీద ఉరి తీసి సర్వనాశనం చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితంలో శత్రు సైన్యం 5 ఏ రకరకాల పరిస్థితులు, మరి 5 పరిస్థితులు అవి ఎన్నన్నాక 6 బాధలను ఇవ్వమంటాడు. 6 బాధలను ఇవ్వను, 7 బాధలకని ఏ కీడు నీకు తగులదు. రకరకాల సమస్యలు, మా రకరకాల వ్యతిరేకతలు, రకరకాల రాజులు మన మీదకి శత్రువుల్లాగా వస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, చదువులు, ఫైనాన్స్, బిడ్డలు, మరి రకరకాల పరిస్థితులు మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు, మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనుగుణ జీవితాలు. కాబట్టి అన్నింటిని జయించగల శక్తి గల దేవుడు యెహోషువలాగా మనం ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగు, చంద్రుడు ఆగు అని ఆపి మనం దేవుని దగ్గరిని తీసుకుని విజయాన్ని పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మరి యెహోషువలాగా విశ్వాసం కలిగి, మనం విశ్వాసం కలిగి ప్రార్థన జీవితాలు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు, ఆ దినాన మన పితరులో ఉన్న దేవుడు ఈ దినాన మనతో కూడా ఉండి మనల్ని నడిపించగల సమర్థుడు. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యేసుకు జీవించపరిచిన నిమిత్తం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలను మేము కోరుకుంటున్నాం. ఆ యొక్క ప్రాంతాల్లో ప్రేయర్ టవర్స్, మరి మచిలీపట్నం, విజయవాడ, చెన్నై, మరి కానుకొల్లు, మరి గుడివాడ ప్రాంతాల్లో ప్రేయర్ టవర్స్ మరి సక్రమంగా జరిగినట్లు వారు ప్రార్థించండి, ప్రకటించండి దేవుడు మాకు ఇచ్చినటువంటి మోటో. మరి కాబట్టి మేము ఎక్కువ ప్రార్థన చేస్తూ ప్రేయర్ టవర్స్లో మరి ప్రార్థన చేస్తూ మరి ముందుకు వెళ్ళి ప్రకటిస్తూ దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం. వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అనుదినము 10 నిమిషాలు మీ ప్రార్థన సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. మరి యేసుకొరకు జీవించి ప్రేయర్ టవర్ విజయవాడ ప్రధాన కార్యాలయము, అక్కడే ఉండి నేను ప్రేయర్ టవర్ చూసుకుంటూ మరి ఇక్కడ సేవను ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రభు నాకు సహాయపడుతూ ఉన్నారు. మరి నా కొరకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మరి జాన్ విజయ్ హెప్సిబా లోగో చర్చిలో మరి ఇక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నారు. ఇక బిడ్డల కోసం ప్రార్థించండి. మరి ఇక పరిచర్ కోసం ప్రార్థించండి. సంఘం కోసం, ఆలయం కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా సొంత ఆలయాన్ని ప్రభు దయచేయనట్లుగా ప్రభు సంఘంలో ప్రార్థన చేయండి. మరి కొంత స్థలం ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు సహాయపడతాడు. మరి ఎంతగానో ముందుకు వెళ్తున్నాం, విశ్వసిస్తున్నాం. మరి అదే విధంగా బైబిల్ చర్చకు విజయ్ క్రిస్మా వారి కుటుంబం కోసం కూడా ప్రార్థించండి. చిన్న వీళ్ళిద్దరితో వాళ్ళు కూడా సంఘ పాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరే మాకు ఆయువు పట్టు, మాకు దేవుడు వాడుకునే సాధనాలు కనుక ప్రార్థన చేస్తూ ఉండండి, సహకరించండి. నెల విడిచి నెల యేసుకొరకు జీవించు మరి మ్యాగజైన్ కూడా విడుదల చేయడానికి ప్రభు సాయం చేస్తున్నారు. జూలై ఆగస్టు మాసం యొక్క పత్రిక విడుదల చేయడం జరిగింది. మీరు పొందుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. ఇంకెవరైనా మీకు అడ్రస్ రాకపోతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు వాట్సాప్లో అడ్రస్ పంపించండి. మీకు రెగ్యులర్గా పత్రిక పంపించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సేవలో ముందుకు వెళ్తున్నాం. దేవుడు మహాకృపలో ఆయన నడిపిస్తున్నారు. మీరు తోడుగా ఉండి ప్రార్థించాలని, సహకరించాలని నేను కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, మా ప్రేమైన కృప, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. యెహోషువా మా తండ్రి జ్ఞానం గల సైన్యాధిపతి అని చెప్పి మేము మాట్లాడుకుంటూ వస్తున్నాము నాయన. ఎలాగా యెహోషువాకి తోడు ఉన్నారో ప్రభా నాయనా, నాయనా నాయన అనేక ప్రాంతాలను స్వాధీనపరచుకోవడానికి నాయనా, నా తండ్రి ఎంతో జయములు పొందుకోవడానికి ప్రభా, నా తండ్రి వాగ్దాన ప్రకారంగా ప్రభా ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా మన ప్రభా ఇస్రాయేల్ జనాంగానికి తోడుగా ఉండి నాయన ముందు పెట్టి ఆయన నడిపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ దినములో కూడా ప్రభా దేవా మా తండ్రి మా ప్రభా ఆకాను ఎలాగా పాపం దాచుకోవటం ద్వారా ప్రభా ఎలా అపజయం పొందాడు మేము ధ్యానం చేస్తాము నాయన. అయ్యా మా జీవితాల్లో కూడా ప్రభా నాతో విజయం రావటానికి మీరు మా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు కనుకనే అని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎప్పుడైతే ప్రభు చేయి విడిచిపెడతావో మా జీవితాల అపజయము, పాపాన్ని దాచుకోవటం వల్ల ప్రభా, మీకు ఇష్టం లేని పనులు చేయటం వల్ల ప్రభా మా జీవితాల అపజయమని మాకెంతో స్పష్టంగా తెలియజేశారు నాయన. కనుక ప్రభా మా జీవితాల్లో నీకు ఇష్టం లేనిది ఏది మేము ప్రేమించకుండా
నీ ప్రియబిడ్డలంగా మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభా, ఐదుగురు రాజులు తన మీదకి వచ్చినా కూడా ఎంతగా నా తోడుగా ఉండి ముందుకు నడిపించి ప్రభా నాయన సూర్యుడిని చంద్రుడిని కూడా ఆజ్ఞాపించేంత విశ్వాసం ఇచ్చి యెహోషువను నడిపించారు. ఈ లోకంలో ఈ దినాల్లో మేము కూడా నాయన అన్ని పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టి మరి వచ్చినప్పుడు ప్రభా మీకోసం మేము ఏ విధంగా జీవించాలో, జయ జీవితం ఏ విధంగా ఇస్తారో విశ్వాసము ద్వారా వాటన్నిటిని కూడా ప్రభా మేము ఆజ్ఞాపించి ముందుకు వెళ్ళాలని మాకు తెలియజేస్తూ వచ్చారు. కనుక అట్టి కృప మాకు దయచేయండి, మా బిడ్డలకు దయచేయండి, కృప చూపించి మహిమ పొందమని దేవా ప్రార్థన టీవీ ద్వారా మీరు మాకు ఇస్తున్న ఈ మంచి సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రియులందరినీ ప్రభా ఈ టీవీ వేదికగా కలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న.